వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి ఏ విధంగా మీ ప్రిలిమ్స్ అప్రోచ్ ఉండాలి, ఏ విధంగా మీ మెయిన్స్ అప్రోచ్ ఉండాలి అనేది ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా తెలియజేయటం జరుగుతున్నది. సో ప్రిలిమ్స్కి సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ నుంచి ఏ విధంగా సబ్జెక్ట్ని ట్రేస్ చేయాలి, కరెంట్ రిలేటెడ్గా ఏదన్నా వస్తే దాన్ని సబ్జెక్ట్తో లింక్ పెట్టుకుంటూ చదివితే ప్రిలిమ్స్ పేపర్ ఎంత టఫ్గా ఉన్నా కానీ మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతారు. సో అదేవిధంగా ప్రిలిమ్స్ మీద మంచి పట్టు ఉన్న అభ్యర్థులు ఈ సమయంలో మెయిన్స్ కూడా వర్క్ చేసుకుంటామంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి డైలీ ఒక 2 క్వశ్చన్స్ పంపిస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికీ మనము 100+ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది, వాటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు డైలీ 2 చొప్పున ఈ 6 డేస్లో మనం ఒక 100 క్వశ్చన్స్ని ఇక్కడ కవర్ చేసుకుంటాం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మెయిన్స్ మీద ఫోకస్, ఎక్కువ క్వశ్చన్స్ తోటి ఫోకస్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్యారలల్గా వెళ్తాం. సో మెయిన్స్ వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ ప్రిలిమ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ప్రిలిమ్స్ డౌట్ ఉన్న అభ్యర్థులు ఎవరన్నా ఉంటే సరే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము ఏ విధంగా స్టడీ చేయాలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ బాదామి చాళుక్య టెంపుల్స్ రైటింగ్ ఫౌండ్ ఇన్ నల్గొండ. సో తెలంగాణలో నల్గొండ జిల్లాలో బాదామి చాళుక్యులకి సంబంధించి ఆ టెంపుల్, దాని మీద కొన్ని స్క్రిప్ట్స్ అవి కనిపించాయి అన్నట్టు మనకు న్యూస్లో రావటం జరిగింది. ఇది కరెంట్ రిలేటెడ్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం సబ్జెక్ట్ రిలేటెడ్గా ట్రేస్ చేసుకుంటూ పోవాలి. సో బాదామి చాళుక్యస్ వెంటనే మనం ఇక్కడ కరెంట్ రిలేటెడ్ రాగానే బాదామి చాళుక్యకి సంబంధించి మన దగ్గర ఉన్న అంశాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. దీని ఫౌండర్ జయసింహ వల్లభ, క్యాపిటల్ బాదామి వాతాపి, స్వతంత్ర స్థాపకుడు పులకేశి. ఇతను బాదామిని రాజధానిగా చేసుకుని రాజ్యస్థాపన చేశాడు. వీరి రాజలాంఛనం వరాహం, వీరి వాస్తుశిల్పరీతిని వెసరా స్టైల్ అంటారు. వీళ్ళలో ముఖ్యుడు పులకేశి, వీళ్ళలో చివరివాడు కీర్తివర్మ 2. ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేకి రిలేటెడ్. సో బాదామి చాళుక్యకి సంబంధించి అతి ముఖ్యమైన అంశం మనకు ఐహోల్ శాసనం అనేది వస్తుంది. ఐహోల్ అనేది కర్ణాటకలో ప్రాంతం. ఇక్కడ బాదామి చాళుక్యుల కాలంలో పులకేశి 2 యొక్క ఆస్థానంలో ఉండే రవికీర్తి అనే విద్వాంసుడు ఈ శాసనాన్ని, ఏదైతే ఈ శాసనం ఉందో ఆ శాసనాన్ని రచించటం జరిగింది. ఇది మొత్తం కూడా టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ గోడ మీద మనం తిరుపతి అవి వెళ్తే మనము లోపలికి వెళ్తున్నప్పుడు ఆ వాల్స్, గోడల మీద ఏవో రాసి ఉన్నవి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ప్రతి టెంపుల్ మీద అప్పుడు వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ కానీ డిజిటల్ ప్యాడ్స్ కానీ లేవు కాబట్టి ఎక్కడ జనాలు ఎక్కువ వచ్చి చూస్తారో అక్కడ వీళ్ళు కొన్ని రైటింగ్స్, రచనలు అనేది చేసుకుంటూ కూర్చునేవాళ్ళు. అట్లా ఈ ఏదైతే టెంపుల్ ఉందో ఇక్కడ ఈయన రవికీర్తి అని ఆయన రాశాడు. ఇగో ఇదంతా ఆయన రాసిందే, రవికీర్తి రాసిందే. ఇక్కడి నుంచి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పులకేశి 2 హర్షవర్ధనకి మధ్య యుద్ధం జరిగింది నర్మదా నది ఒడ్డున. ఈయన దక్షిణ భారతదేశ చరిత్రకారులు రాసేటప్పుడు పులకేశి గెలుస్తాడని చెప్తాడు, నార్త్ ఇండియన్ హిస్టరీ రాసేటప్పుడు వీళ్ళిద్దరూ సమానంగా ఉన్నారని చెప్తారు. సరే వాళ్ళిద్దరు గెలిచారా ఓడారా పక్కన పెడితే వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగింది అన్న విషయం మాత్రం ఐహోల్ శాసనం నుంచి తెలుస్తుంది. దాన్ని రాసింది రవికీర్తి అన్నది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో బ్రీఫ్గా పులకేశి వన్ కొడుకు కీర్తివర్మ మరియు మంగళేశ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కీర్తివర్మ కాలం చేసిన తర్వాత మంగళేశ రాజవుతాడు. మంగళేశ రాజైనప్పుడు రేవతి ద్వీపం, మోడ్రన్ డే గోవాని జయించటం జరుగుతుంది. ఈ కీర్తివర్మ కొడుకే పులకేశి 2. వాళ్ళ బాబాయ్ మంగళేశిని సైడ్ చేసేసి ఇతను గొప్ప రాజు అవుతాడు. ఇతని కాలంలోనే నర్మదా యుద్ధము హర్షవర్ధనతో జరిగిందని మనకు ఐహోల్ ఇన్స్క్రిప్షను తెలియజేస్తుంది. దీన్ని రచించింది రవికీర్తి. ఈయన పశ్చా చక్రవర్తి కుస్రో దగ్గరికి ఇతను రాయబారిని పంపినట్టు మనకు అజంతా గుహల నుంచి తెలుస్తుంది. ఇతనిని పల్లవ నరసింహవర్మ పులకేశిని ఓడిస్తాడు. యుద్ధంలో ఓడించేసి పులకేశి 2 వాతాపి వీళ్ళ రాజధాని అని చెప్పాను, దానిని గెలిచాను అన్నట్టుగా సింబాలిక్గా వాతాపి కొండ బిరుదాన్ని ధరించడం జరుగుతుంది. బాదామి చాళుక్యుల్లో ఈ పాయింట్ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్.
సో ఈయన కాలంలోనే చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈయన రాజధానికి రావటం జరిగింది. ఇక్కడ వాస్తుశిల్పం మీద మనము కాస్త ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది వెసరా శైలి, ఇది దీన్ని ప్రవేశపెట్టారు వీళ్ళు. వీళ్ళ కాలంలో ముఖ్యమైన టెంపుల్ బాదామి ప్రాంతంలో ఉండే గుహ ఆలయాలు, గుహలాగా ఉంటుంది దాంట్లో ఆలయం. ఇప్పుడు మనం నరసింహస్వామి టెంపుల్ చూస్తాం కదండి, సో నరసింహస్వామి టెంపుల్ అన్నీ కూడా గుహ ఆలయాలే. మీరు ఎక్కడ చూసినా నరసింహస్వామి టెంపుల్ కొండ మీద ఉంటుంది, ఆ కొండలో ఒక గుహలాగా ఉంటుంది, లోపల దైవం ఉంటుంది. సో అట్లా గుహ ఆలయాలు అన్నది వీళ్ళ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి, అది బాదామిలో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ పట్టాడికల్, ఇక్కడ విరూపాక్ష, పాపనాథ, మల్లికార్జున, కాశీ విశ్వనాథ టెంపుల్స్ బాగా ఫేమస్. సో ఎగ్జామినర్ ఎక్కడ ఉంది అని అడగకుండా విరూపాక్ష టెంపుల్ బాదామి కాలంలో వాతాపి కొండలో కనిపించింది అంటాడు. అది తప్పు, వాతాపిలో కాదు, బాదామిలో కాదు, పట్టాడికల్లో కనిపించిందని మనం ఫైండ్ అవుట్ చేసేంత మనం ఇక్కడి నుంచి గ్రాప్స్ చేయాలి. నెక్స్ట్ ఐహోల్, ఇప్పుడు నేను చెప్పినట్టు దీన్ని టౌన్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అక్కడ సుమారు 70 వరకు దేవాలయాలు ఉండటం జరిగింది. సో దాంతోపాటు వీళ్ళు తెలంగాణలో కూడా అలంపూర్లో నవబ్రహ్మ ఆలయం వెసరా స్టైల్లో నిర్మించారు. జోగులాంబ ద్రవిడ స్టైల్లో నిర్మించడం, జోగులాంబ దేవాలయం నిర్మించడం జరిగింది. కుడాలి సంగమంలో సంగమేశ్వర ఆలయం, కృష్ణా తుంగభద్రా నది కలిసే ప్రాంతం, అక్కడ సంగమేశ్వర ఈశ్వరుడు ఆలయం నిర్మించడం జరిగింది. ఇది బ్రీఫ్గా మనం తెలుసుకున్నది. మన అదృష్టం బాగుండి ఇందులోనే ప్రశ్న వస్తే రావచ్చు. ఒకవేళ ఇది దాటితే మీరేం చేస్తారంటే ఈ గూగుల్లోకి వెళ్లాల్సిందే. సో ఎగ్జామినర్ ఆన్లైన్లోకి బాగా వెళ్ళి ప్రశ్నలు రూపొందిస్తున్నాడు. ఒకప్పుడు అతనికి ఏదో ఒక ఎల్కే జా బుక్ ఏదో ఒక బుక్ దొరికేది, ఆ బుక్లో నుంచి అతను ఏదో ఒక ప్రశ్న లిఫ్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు సడన్గా అతనికి బాదామి టెంపుల్స్, ఈ బాదామి చాళుక్య టెంపుల్ నల్గొండలో దొరికింది అనగానే అతనికి బాదామి చాళుక్య మీద ఒక ప్రశ్న రూపొందించాలని కోరిక పుడుతుంది. అప్పుడు అతను ఆ పాత పుస్తకాలు అతను లైబ్రరీలో తీస్తే ఎంతసేపటికి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. సడన్గా అప్పుడు ఇవి చూసి చదివి చేసే అంత ఓపిక కూడా ఇప్పుడు ఉండట్లే ఎగ్జామినర్కి. అందుకని గూగుల్లో బాదామి చాళుక్య టెంపుల్ ఆర్కిటెక్చర్ అని కొడుతున్నాడు. అక్కడి నుంచి ఒక రెండు లైన్లని తీసి మీకు అది ప్రశ్న రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అందుకే మీరు 10 పుస్తకాలు చదివినా లేదా ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఇది మీరు ఎన్ని సేకరించుకొని అన్ని లైన్లు పెట్టుకున్నా, దాన్ని 10 గీతలు కొట్టినా, ఇక ఈ విధంగా లిఫ్ట్ చేయటం వలన అసలు ప్రశ్న ఎక్కడి నుంచి అడిగాడు, ప్రశ్న ఎక్కడి నుంచి అడిగాడు అనేది అర్థం కాదు. చాలామంది ఇక్కడే చాలా మిస్టేక్ చేస్తున్నారండి. సో అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే దీన్ని ట్రేజ్లోకి వెళ్తారు, దీంట్లో ట్రేజ్లోకి వెళ్ళి మరికొన్ని పాయింట్స్ని ఇక్కడ రాసుకుంటారు. పాయింట్ క్లియర్? నాకు ఇది బద్ధకంగా అనిపించింది, నా వల్ల కాదు రాయటం అనిపించింది, వదిలేసి ముందుకెళ్ళిపో. అంతేగాని దీంతో కుస్తీ పట్టకు. కుస్తీ పట్టడం వలన నీ మైండ్లోకి వెళ్ళను అంటున్నప్పుడు దాన్ని బలవంతంగా తోసినా ఎప్పుడు వెళ్ళదు. సో చేయగలిగినంత మాత్రమే చెయ్యి. బట్ క్వశ్చన్ పేపర్ మాత్రం ఇదే స్టైల్లో వస్తుంది. దీన్నే యూపీఎస్సీ ప్యాటర్న్ అంటారండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు 1950 నుంచి 2024 వరకు చూస్తే ఇంతవరకు దీని స్టాండర్డ్స్ తగ్గలేదు. కారణం ఏమిటి అంటే కరెంట్ రిలేటెడ్ తీసుకొని మొత్తం 100% కరెంట్ అని కాదు, కన్వెన్షన్ ఉంటుంది. సో ఏ ప్రశ్నాపత్రమైనా కానీ 40% బేసిక్స్ చదివిన అభ్యర్థి చెయ్యగలడు. అది నువ్వు ఐఏఎస్ సివిల్సే తీసుకో, లేకపోతే గ్రూప్ వన్నే తీసుకో, గ్రూప్ టూఏ తీసుకో, ఏదన్నా తీసుకో, 40% ఎప్పుడైతే ప్రశ్నాపత్రం టఫ్ అంటారో ఆ టఫ్కి అర్థం 40% ఇంత సిల్లీ క్వశ్చన్ అడిగాడా అని అనిపించేటట్టే ఉంటాయి. బట్ 60% మాత్రం నేను ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్లోకి వెళ్తాడు. సో అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే ఈ 16 దగ్గరే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు.
ఈ ఫైటింగ్ చేయటం వలన ఎలాగైనా సరే వాడు 1, 2, 3, 4, 5 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఒక ప్రశ్న దగ్గర. అభ్యర్థి ఇక్కడ 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 మొత్తం దీని దగ్గరే ఫైట్ చేస్తారు కల్లా. యాక్చువల్ 1 మినిట్లో నీకు కంప్లీట్ అయి బయటికి వెళ్ళాలి, వెళ్ళట్లేదు. నువ్వు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ తీసుకుంటున్నావు. నీకు ఈ ప్రశ్న 1 మినిట్ పైకి వెళ్తుంది అంటే టైము స్కిప్ చేసి ముందుకు వెళ్తేనే తెలివిగలవాడి అవుతావు. లేకపోతే చివరి ముప్పై నిమిషాలు ఏం ప్రశ్న ఆన్సర్ చేసావు, దానికి ఏం బబ్బులు నింపావో కూడా నీకు తెలియదు. సో దాన్ని ఈసారి రిపీట్ చేయకండి ఎగ్జామ్ హాల్లో కూర్చొని. సబ్జెక్ట్ కన్నా ఇవి నేను చెప్పేవి చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్కి. సో ఆ విధంగా ప్లాన్ చేయండి. ఇంత పెద్ద క్వశ్చన్ నేను ఇప్పుడు చదవను, టైం ఉంటే లాస్ట్కి వస్తా అనిపించింది, ముందుకెళ్ళిపో, అనవసరంగా ఇక్కడ ఈ క్వశ్చన్తో ఫైట్ చేసావంటే టైం వేస్ట్ నీకు. సో 40% ఈజీగా ఉంటుందని చెప్పా, ఖచ్చితంగా ఉంటాయి అక్కడ నీకు చదివినవి. అది కూడా చెప్తున్నా బేసిక్స్ మీద పట్టున్న అభ్యర్థులు. 40% ఈజీగా ఉందా అంటే నేను ఏం చదివితే అది వస్తాయని కాదు, బేసిక్స్ మీద అవగాహన ఉన్న ఏ అభ్యర్థి అయినా కానీ 40% చేసుకొని బయటికి ఈజీగా వస్తాడు. సో ఇప్పుడు ఈ 40% బేసిక్స్తో పాటు ఇది కొద్దిగా నేను చెప్పే స్టైల్ని ఫాలో అయితే అసలు ప్రిలిమ్స్ ఆగటం అనేది ఉండదండి. ఇప్పుడు గతంలో 2 సార్లు ప్రిలిమ్స్ క్లియర్, ఫస్ట్ టైం అయినా క్లియర్ అయ్యారు. అప్పుడు పేపర్ ఎంత టఫ్గా ఉంది, అప్పుడు ఎంత టఫ్ ఇచ్చాడు మొదటిసారి ఇచ్చినప్పుడు. అయినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు అయ్యారా లేదా, ఎట్లా అయ్యారు? వాళ్ళకి తెలిసినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళారు, అదే స్ట్రాటజీ అండి. దానికి నేను చదివింది రాలేదంటే నువ్వు చదివింది ఇవ్వటానికి అదేమన్నా మనకు పిల్లనిచ్చిన మామగారు ఇంటికి పీల్చి భోజనాలు పెట్టి పంపించడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్, అక్కడ 300,000 మంది రెడీగా కూర్చొని ఉన్నారు. నువ్వు కాకపోతే నీ వెనకాల లైన్లో 299,999 మంది లైన్లో ఉన్నారు. సో ఇది నువ్వు ఎలా ఆన్సర్ చేస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. కానీ వాట్ టఫ్ ఇచ్చాడు, ఇది నేను చదివింది రాలే, అవన్నీ ఎక్స్క్యూజ్లు. సో ఎవరి చదివిందైనా అక్కడ ఉంటాయి. ఆ 40%లో నువ్వు పట్టుకొని ముందుకెళ్ళు. ఆ 60% నేను చెప్తున్న పద్ధతిలో హ్యాండిల్ చెయ్యి, ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చదవలేదు అని ఒత్తిడికి ఏమీ గురి అవ్వక్కర్లే. కూల్గా రోజుకి ఒక 2 అవర్స్ నువ్వు పెట్టుకుంటూ వెళ్ళినా కానీ ఈజీగా క్లియర్ అయిపోతుందండి. అసలు నువ్వు ఏమీ ఆలోచించక్కర్లే. సరే, నెక్స్ట్ సిక్కు గురువుల గురించి నేను ఇక్కడ ఇచ్చాను నీకు. ఇక నీకు హిస్టరీ అని చెప్పి ఇట్లా ఇస్తాను, హిస్టరీలో బాదామి చాళుక్య చదువు, ఇప్పుడు నేను చెప్పాను అట్లా చదువుకో. నెక్స్ట్ సిక్కు గురువుల గురించి చదవాలి నువ్వు, అది నీ బాధ్యత. సో సిక్కు గురువుల గురించి ఎందుకు చదువుతున్నావు? పిఎం మోడీ పే ట్రిబ్యూట్ టు సిక్కు గురు తేజ్ బహదూర్. సో ఆయనకి నివాళులు అర్పించారు. సో తేజ్ బహదూర్ అనే ఆయన, ఈయన ఒరిజినల్ నేము ఇది త్యాగ్మల్. ఈయన 9th సిక్కు గురు, ఈయన తండ్రి 6th సిక్కు గురు హరిగోవింద. ఈయనే హరిగోవిందనే ఇతని పేరు తేజ్ బహదూర్గా మార్చడం జరిగింది. తేజ్ బహదూరు ఆనంద్ సాహెబ్ అనే పట్టణాన్ని కూడా నిర్మించాడు. ఇతన్ని ఔరంగజేబు 1665లో బంధించటం జరిగింది. ఇది 9th సిక్కు గురు గురించి ప్రాథమిక సమాచారం. ఇప్పుడు నీ పని ఏంటి, సిక్కు గురువుల్ని ఒకసారి రీకాల్ చేసుకోవటం. సో ఇక నేను సిక్కు గురువులు అంటే, సిక్కు గురువుల గురించి గురునానక్ దగ్గర నుంచి, ఫస్ట్ గురువు దగ్గర నుంచి 10th గురువు వరకు ఒకసారి రీకాల్ చేసుకుంటావు, 9th గురువు మీద కాస్త ఫోకస్ పెట్టుకుంటావు. సో అట్లా ఈ సబ్జెక్ట్ని చదువుకుంటూ పోవాలి. జోగ్రఫీలో నేను సింధు నది దాని ఉపనదుల గురించి ఇచ్చా, మరి దీన్ని ఎట్లా చదువుతాం? సో ఇగో, ఇండియా స్టాప్స్ రావి వాటర్ ఫ్లో టు పాకిస్తాన్ విత్ ఎ డ్యామ్ ఇన్ పంజాబ్. మనకు తెలిసిందే సింధు దాని ఉపనదులు, సింధు నది దాని ఉపనదులు, ఇవన్నీ జోగ్రఫీలో మనం చదివాము. చదవని అభ్యర్థులు ఎవరుంటే మన క్లాసులు ఉన్నాయి, సో జోగ్రఫీలకు సంబంధించి అవి చదవండి. సో ఇది 1960లో సింధు దాని ఉపనదుల్లో ఇండస్ వాటర్ ట్రీటీ, ఇది ఎవరి మధ్య జరిగింది అది కూడా ప్రశ్న అడుగుతాడు ఈసారి. నెహ్రూ అయూబ్ ఖాన్, నెహ్రూ మన వైపు, అయూబ్ ఖాన్ వాళ్ళ వైపు, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటి, భారత్ రావి సట్లెజ్ బీస్ 100% ఈ వాటర్ భారతదేశమే వాడుకుంటుంది. ఇండస్ చీనాబ్ జీలం, వీటిని పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇది ఒప్పందం.
ఈ ఒప్పందాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం రావి నది మనకెద్దుకులే కొద్దిగా పోతే పోని అని పాకిస్తాన్ వాళ్ళకి పంపిస్తున్నాం. ఇక మీదట ఈ రావి నీరు చుక్క కూడా పాకిస్తాన్కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదండి? ఇదిగో ఇక్కడే చూడు. సో శ్రీనగర్, ఇండియా స్టాప్డ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ రావి టు పాకిస్తాన్ బై బిల్డింగ్ ఏ డ్యామ్ దట్ వాజ్ వెయిటింగ్ ఫర్ లాస్ట్ 45 ఇయర్స్. దాదాపు 45 సంవత్సరాల నుంచి మనం ఒక డ్యామ్ కట్టాలని కలలుగా అంటూ ఉన్నాం, అది కట్టలేకపోయాం. ఏదా డ్యాము? షాపూర్ కాందీ బ్యారేజ్. ఈ బ్యారేజ్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎక్కడున్నది ఇది? పంజాబ్లో పఠాన్కోట్ డిస్టిక్లో ఉన్నది. సో ఇది పంజాబ్ రాష్ట్రం అయితే ఇక్కడే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది. సో ఇది జమ్మూ, వయా జమ్మూ మించి రావాలి కదా పంజాబ్లోకి ఈ రివర్ అన్నది, రావి రివర్. అయితే జమ్మూ వాళ్ళు ఎట్లాగో వాటర్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా రాష్ట్రాల మధ్య. కృష్ణానది గురించి తెలంగాణ ఆంధ్ర కొట్టుకుంటున్నట్టు ఈ రావి గురించి జమ్మూ అండ్ కాశ్మీరు పంజాబ్ కూడా కొట్టుకుంటున్నాయి. సో ఈ గొడవ అనేది అప్పటి నుంచి కూడా నడుస్తూ వచ్చింది. దీనివలన అది కొద్దిగా కూడా ముందుకు వెళ్ళలేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ వచ్చింది. షేక్ మహమ్మద్ అబ్దుల్లా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ప్రకాష్ సింగ్ బాదల్, వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? అరే మన ఇద్దరం కొట్టుకుంటే ఆ నీరు కాస్త పాకిస్తాన్ ఒడిగిపోతుంది, ఇద్దరికి ఉపయోగం లేదు, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వద్దామని 1979లో వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాని ప్రకారం ఓకే బిల్డింగ్ డ్యామ్ కట్టుకో, నాకు కొంత లాభం ఉంటుందని జమ్మూ అండ్ కాశ్మీర్ వాడు అన్నాడు. సో ఇది మంచి పరిణామం అనుకో. 1982లో ఇందిరాగాంధీ అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది. అది 1998లో కంప్లీట్ అవ్వాలని ఆ రోజు లక్ష్యం పెట్టుకున్నారు. అది అప్పటి నుంచి సాగుతూ వచ్చింది. 2001లో మళ్ళీ కొద్దిగా 2 అడుగులు ముందుకు పడ్డాయి, ఆగిపోయింది. 2013లో అప్పటికి ఇంకా ఆగిపోయింది. వన్స్ మోడీ పిఎం అయిన తర్వాత దీని నిర్మాణాన్ని వేగవంతం చేయటం జరిగింది. మళ్ళీ కన్స్ట్రక్షన్ బిగిన్ 2014, 2024. సో ఓపెనింగ్ కూడా చేయటం జరిగింది. సో మనం ఓపెన్ చేసేసాం కాబట్టి ఇక రావి నీరు ఈ డ్యామ్లోకే వస్తాయి. మరి రావి నీరు ఇందులోకి వస్తున్నప్పుడు మళ్ళీ ఈ రావి నీరు పాకిస్తాన్కి ఎందుకు పంపుతాం? పిచ్చోళ్ళమా మనం? ఏమన్నా కాదు కదా. అందుకని ఇక్కడ కట్ చేసి పారేసాం. ఇది టైప్ ఆఫ్ డ్యామ్ గ్రావిటీ. గ్రావిటీ అంటే నీరు పైనుంచి కిందకి వెళ్తుందని అర్థం. సో దీంట్లో పవర్, హైడ్రో పవర్ జనరేట్ అవుతుంది. ఆ హైడ్రో పవర్ని కొద్దిగా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తాం. ఈ వాటర్ ఏదైతే ఉందో రివర్ రావింది, ఇక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసాం కాబట్టి అక్కడ దాదాపు 30,000 హెక్టార్ల ల్యాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సాగుకి కూడా ఈ నీరు అందించడం జరుగుతుంది. సో ఇది సింధు నదికి సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇక్కడ సింధు ఏ సంవత్సరము భారత్ పాకుల మధ్య ఒప్పందం జరిగింది, ఒక లైన్ రావచ్చు ఒకటి. రెండవది భారత్ తరపున ఎవరు, పాక్ తరపున ఎవడు, అదొకటి లైను. భారత్కి ఇండస్ ట్రీటీ ద్వారా వస్తున్న రివర్స్ ఏవి అని ఇది రావచ్చు. లేదా వీళ్ళిద్దరు ఈ వాటర్ ట్రీటీని పర్యవేక్షిస్తున్న సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్ అని రావచ్చు. లేకపోతే ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది అని ఆపరేషన్ రావచ్చు. లేదా ఈ ఇండస్ రివర్కి సంబంధించి భారత్లో అతి పొడుగైన సింధు నది, దాని ఉపనదులు ఏవి అని రావచ్చు. ఉపనదుల్లో భారత్లో పెద్దదేది, పాకిస్తాన్కి వెళ్ళేది పెద్దదేది, ఆర్డర్ రావచ్చు. సో వన్స్ దాన్ని నువ్వు కంప్లీట్ చేసుకో. అంతేకాకుండా ఇక్కడ రావి, సట్లెజ్ అన్న బీస్ అని చెప్పాం. సో రావి నది, బీస్ నది, ఈ మధ్యలో ఉండే దోబ్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్ల మీద కూడా రావచ్చు. సో ఈ విధంగా ప్రశ్నపత్రం రూపొందుతుంది. వాడు 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఇస్తున్నాడు. అందుకని బేసిక్స్ అవుతో ఈ విధంగా కరెంట్ రిలేటెడ్ కొద్దిగా తెలిస్తే ముందుకెళ్ళిపోతాం. సో ఆ విధంగా దీన్ని హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ నాటో. సో నాటో ఇప్పుడు ఎందుకు చదువుతున్నా అంటే స్వీడన్ అఫీషియల్లీ జాయిన్స్ నాటో. సో దాంతో మొత్తం నాటోలో 32 దేశాలు అయినాయి మొత్తం. సో దీని హెడ్ క్వార్టర్ బ్రెజిల్స్లో ఉంది, బెల్జియం. 1949 ఏప్రిల్ 9 ఇది నాటో ఏర్పాటు చేయబడింది. ఇది ఒక మిలిటరీ కూటమి, మిలిటరీ అలయన్స్. దీని బడ్జెట్ 2023లో $1.2 trillion. భారత జీడిపి 3 trillions
3 ట్రిలియన్ డాలర్స్. నాటో ఒక మిలిటరీ కూటమి బడ్జెట్ 3లో సగం అంటే దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్స్. అంటే భారత జీడిపి మొత్తం ఎంత ఉందో భారత్ నీలా వెయిట్ చేస్తే ఎకనామీ పరంగా అందులో సగము ఒక మిలిటరీ కూటమికి ఖర్చు జరుగుతుంది ప్రపంచంలో. అంటే ఇది ఎంత పవర్ఫుల్ మిలిటరీ అలయన్సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత పవర్ఫుల్ మిలిటరీ అలయన్స్లోకి స్వీడన్ వచ్చింది. స్వీడన్ రావటం వలన నార్వే, స్వీడన్, డెన్మార్క్ తెలుసు కదా, ఇవన్నీ రష్యాకి ఆనుకొని ఉంటాయి. ఇక్కడ స్వీడన్ వచ్చిందంటే ఈ నాటోకి సంబంధించిన 32 దేశాల యుద్ధ విమానాలు కానీ అన్నీ కూడా వచ్చి స్వీడన్లో ఉంటాయి. ఏ క్షణం మీదైనా కానీ రష్యా మీద అటాక్ చేయొచ్చని రష్యా భయపడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 2 రోజుల క్రితము న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, రష్యా మరియు చైనా ఈ రెండూ కలిసి అంతరిక్షంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దీని తర్వాత కూడా డిస్కస్ చేస్తాం మనం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించాలని అనుకుంటున్నాయి. ఎందుకంటే ఎవడి సేఫ్టీ వాడిది, అక్కడ పేరుకి న్యూక్లియర్ పవర్ ప్లాంటే, భూమి మీద కట్టలేవా, అక్కడికి వెళ్ళి దాన్ని పేల్చి పడదోబితే దెబ్బకి సర్వనాశనం ప్రపంచం, ఎవడి స్ట్రాటజీలో వాడున్నాడు. బట్ మనకు నాటోలో 32 కంట్రీస్ గుర్తుపెట్టుకో, బడ్జెట్ అమెరికాదే ఎక్కువ ఉంది, 1/3 ఆఫ్ బడ్జెట్ $404 బిలియన్. బ్రెజిల్స్లో ఉన్నది, ఇది కోల్డ్ వార్ సమయంలో ఏర్పడింది, మిలిటరీ ఆపరేషన్ కోల్డ్ వార్ సమయంలో చేయలేదు, కోల్డ్ వార్ అయ్యాక యాంకర్ గార్డ్ 1990లో చేసింది, యాస్ గార్డ్ 1991లో చేసింది, ఇరాక్ కువైట్ మీద దాడి చేసే సమయంలో ఈ ఆపరేషన్స్ అది నిర్వహించింది, దాని తర్వాత కూడా చాలా చేసింది. సో దీంతో పాటు అతి ముఖ్యమైనది ఇంకొకటి, ఇది 24 జనవరి 2024న స్టెడ్ఫాస్ట్ డిఫెండెడ్ అని ఒక నాటో చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్, ఆపరేషన్ కాదు ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఇది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్, 32 సభ్యులు ఇంపార్టెంట్. నామ్, ఇది ఒక పాపులర్ క్వశ్చను, జరిగినప్పుడల్లా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నాన్ అలైన్మెంట్ మూమెంటు ఇవన్నీ చాలాసార్లు మనం చూసిందే. సో 1961లో ఏర్పడింది, కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో యుఎస్ఏ వైపు వెళ్ళాలా రష్యా వైపు వెళ్ళాలా అని దేశాలు కొట్టుకుంటున్నప్పుడు ఈ రెండు కాదు తటస్థంగా ఉంటామని చెప్పి కొన్ని దేశాలు ఇందులోకి వచ్చాయి. ఆ వచ్చిన దేశాల సంఖ్య 120 ప్రస్తుతానికి. సో ఇవి రష్యాకి సపోర్ట్ చెయ్యవు, యుఎస్ఏకి సపోర్ట్ చెయ్యవు, మేము తటస్థంగా ఉంటాయని చెప్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తర్వాత అతిపెద్ద దేశాలతో కూడిన సంస్థ నామ్, 120 సభ్య దేశాలు ఉన్నాయి. దీని మొదటి సమావేశం యుగోస్లేవియాలో జరిగింది, 7th సమ్మిట్ భారత్లో జరిగింది, 18th సమ్మిట్ అజ్బెర్జన్లో జరిగింది బాకులో, 19th సమ్మిట్ ఉగాండా కంపాలాలో జరిగింది జనవరిలో. సో 19th సమ్మిట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఏం మాట్లాడుకున్నారు, సౌత్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు సహకరించుకోవాలి, మనము ఇంకా డెమోక్రసీ డెవలప్ చేయాలి, ఇట్లాంటివి రొటీన్వి ఉంటూ ఉంటాయి. అక్కడ ఆన్సర్ చూసైనా కానీ నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే ఈ నామ్లో ఉన్న దేశాలు నేను యుఎస్ఏకి సపోర్ట్ చేయను, రష్యాకి సపోర్ట్ చేయను అంటాయి, కానీ వీళ్ళ లైఫ్ మొత్తం కూడా రష్యా అండ్ యుఎస్ఏ మీదే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ భారత్నే తీసుకో, అమెరికాకి జలుబు చేస్తే వాడికి తుమ్ములు వస్తాయో రావో కానీ భారత్కి వస్తుంది. భారత్ డిఫెన్స్ స్టార్టింగ్ నుంచి కూడా అందిస్తున్నది రష్యానే. సో అందుకని నామ్ ఒక బలహీన సంస్థగానే అంతర్జాతీయంగా పరిగణిస్తూ వస్తారు. వీళ్ళు మేము ఎటు కాదు అంటారు, కానీ వీడు ఇటువైపు వెళ్తాడు, వీడు ఇటువైపు వెళ్తారు, విలువిలే కొట్టుకుంటారు. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024, ఇది 11th ఎడిషన్, దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. దీని థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఫస్ట్ది 2013లో జరిగిందండి, ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ 6 రకాలైన థీమ్స్ని ఇవ్వటం జరిగింది.
మామూలుగా ప్రభుత్వాలు ఎలా స్పందించాలి దాని మీదే ఇది ఉంటుంది. జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాష్ట్రపతి గారు ఆది మహోత్సవ్ని నిర్వహించడం జరిగింది ఢిల్లీలో. రాష్ట్రపతి గారు ఇక్కడ ఆది మహోత్సవ్ అంటే ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన కల్చర్ని పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అంటే వాళ్ళు ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తే దానిని ప్రదర్శించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది గిరిజనులు ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తూ ఉంటారు. దీనిని నిర్వహిస్తున్నది ట్రైఫెడ్ TRIFED. ఇది గిరిజనులకు సంబంధించి ఫెడరల్ కార్పొరేషన్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1984 ప్రకారం 87లో ఏర్పాటు చేయటం జరిగింది ట్రైఫెడ్. సో ఇప్పుడు ట్రైఫెడ్ గురించి చదవాలి నువ్వు ఎకానమీకి సంబంధించి. అదేవిధంగా ఈ క్లాస్ అయిపోగానే గిరిజన పాపులేషన్ ఎంత ఉన్నది భారతదేశంలో, ఇంపార్టెంట్ ముఖ్యమైన ట్రైబల్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, దాంతోపాటుగా ఎక్కువగా ట్రైబల్స్ ఉన్న రాష్ట్రాలు ఏవి 1, 2, 3, ట్రైబల్స్ లేని రాష్ట్రాలు ఏవి పంజాబ్ లాంటివి 1, 2, 3 గుర్తుపెట్టుకో. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అని ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి ఉంటారు, అది గతంలో కూడా ప్రశ్న అడిగాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది, సో దానికి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చైర్మన్గా ఉన్నారు, PVTG గ్రూప్స్ మొత్తం ఎన్నున్నాయి దీనికి సంబంధించి. ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఒకసారి నువ్వు వీటిని కూడా సిద్ధంగా ఉంటే కొంత ముందుకు వెళ్తాం. తర్వాత ఇవి కవర్ అవుతూ పాటు వీటితో పాటు మరికొన్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ బేసిక్స్. ఇది కాక ఇంకా 5th షెడ్యూల్ చదవాలి, 6th షెడ్యూల్ కూడా చదవాలి అభ్యర్థులు, ఖచ్చితంగా ప్రశ్న అన్నది వస్తుందండి. సో ఈ విధంగా వర్క్ చేయండి. నేను ఇక్కడ మీకు డైలీ పంపించడం జరుగుతూ వస్తుంది. నువ్వేం చదవాలని, హిస్టరీ ఏంటి, జోగ్రఫీ ఏంటి, అంతర్జాతీయం ఏంటి, జాతీయం ఏంటి, ఇది కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, సైన్స్ అండ్ టెక్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ కూడా కవర్ అయిపోతూ వస్తుంది. సో మ్యాక్సిమం నేను ఇచ్చేవి ఇస్తూనే ఉంటాను, కానీ ఈ డైలీ యాక్షన్ ప్లాన్ మాత్రం మీ దగ్గరకు వస్తుంది. ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సినవి నేను ఇస్తూ వస్తాను అవకాశాన్ని బట్టి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మెయిన్స్ ఇక్కడ నేను 2 ప్రశ్నలు రాశాను, సో ఆన్సర్ రాసి పంపిస్తే నేను దీన్ని కరెక్షన్ చేసి ఇస్తాను. దీనికి నేను ఇచ్చే సమయంలో నేను మీకు ఎక్స్ప్లనేషను ఇవ్వటం జరుగుతుంది. సో ఏదైతే నేను ఇక్కడ మీకు స్పెషల్గా మెన్షన్ చేసి పంపిస్తున్నానో వాటిని మాత్రం వదులుకోకండి. మీరు చదివే చదువుతారు, జస్ట్ 1 గంట నేను చెప్పిన దానికి కేటాయించుకోండి చాలు. మీరు చదివే చదువుతూ ఇది చేస్తే ఇప్పుడు నాటో కవర్ అయింది, నామ్ కవర్ అయింది, ఇట్లా నెంబర్ ఆఫ్ కవర్ అయిపోతాయి మీకు. సో ఇది మనం వెళ్ళే అప్రోచ్. స్ట్రాటజిక్గా వెళ్ళండి, స్మార్ట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. చదవటం అంటూ మొదలు పెడితే దానికి ఎండ్ అంటూ ఉండదు. సో సెలెక్టివ్గా వెళ్తూ ఉండాలి. ఆ సెలెక్టివ్లో ఏది సెలెక్టివో తెలవాలి, దానిని మనం చదివే ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అది కూడా చూసుకోవాలి, లేకుండా దాన్ని ముందు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. సో చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేయండి, ఈజీగా క్లియర్ అయిపోతారు. సో మళ్ళీ రేపటి క్లాస్లో నేను మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.